మధ్యలోనే రాలిపోయేటట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం కూడా అంతేనండి, దేవుడి మాట వినకపోతే మధ్యలో వెళ్ళిపోతాం, మధ్యలో రాలిపోతాం. దేవుడు తిరుగుబాటు చేస్తే, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే మధ్యలోనే కాలిపోతాం. మరి ఇస్రాయల్ జనాంగము దేవుడి మాట తిరిగిపోవడం వలన, దేవుడి మాట వినకపోవడం వలన అనేక మంది రాలిపోయారు, అనేక మంది రాలిపోయారు, మధ్యలోనే అనేక మంది మధ్యలోనే కూలిపోయారు. కనుక అటువంటి స్థితి మనకు ఉండకూడదని మీ సభలో మీకు తెలియజేస్తున్నాను. కనుక కోపము శత్రువు, విశ్వాసము అన్నీ పోతాయి కోపం ద్వారా. కనుక ఏది మనకు సరిగా ఉన్నామో లేదా ఒకసారి మనం గ్రహించాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. వాగ్దాన భూమి దేవుడు నియమాన్ని ఎన్నుకున్నాడు, దేవుడు వాగ్దాన భూమిలోకి నేను తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. కానీ మనమేమో ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించట్లేదు, ఐగుప్తు నుండి కానానుకు నేరుగా వెళ్ళలేదు. 450 నుండి 500 కిలోమీటర్లు దేవుడు 40 సంవత్సరాలు మరి ప్రయాణించాడంట. కానీ ఏం జరిగిందంటే అందరు కూడా ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం ఏంటి, ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేయడం ఏంటి అని ఆలోచన చేస్తే వీళ్ళ అవిధేయత, వీరు చెడు. కనుక దాన్ని బట్టే వీళ్ళకి మరి దేవుడు శిక్ష వేస్తూ మరి చుట్టూ తిప్పుతున్నాడండి. నిర్గమకాండం 13:17 మాట రాయబడింది, చుట్టూ దారి అరణ్య మార్గము, చుట్టూ దారి అరణ్య మార్గము అంటే చుట్టూ తీసుకొచ్చాడు కానీ మధ్యలోంచి కరెక్ట్గా తీసుకురాలేదు. ఎందుకంటే కారణం ఎందుకంటే వీరిని మరి దీర్ఘ ప్రయాణం చేయించాడు, వాగ్దానాన్ని విలువలు చూపించాలని ఆలోచన చేసి వీరికి మరి ఇంకా ఏం చేశాడంటే దీర్ఘ ప్రయాణం చేయించాడు. వాళ్ళ చేత ఎంత అంత నడిచారంటే చెప్పలేము, కాళ్ళు ఎప్పులు వచ్చినాయి వాళ్ళకి. అయినను దేవుడు కాళ్ళు ఎప్పులు లేకుండా చేశాడు, బట్టలు సిరక్కుండా చేశాడు, మరి అలసట పడకుండా చేశాడు. అంత చేసినా కూడా వాళ్ళకి దేవుడి మీద మరి సరి గ్రహించలేకపోయారు. దేవుడు మరి అరణ్యము ద్వారా దేవుడు వారిని పోషించాడు, దేవుడు వారిని పోషించాడు. కానీ ఈ విషయం వాళ్ళకి అర్థం కాల, దేవుడు పోషిస్తున్నాడు అన్న ఆలోచన వాళ్ళు గ్రహించలేకపోయారు. క్రీస్తీయులలో యుద్ధం చేశారు, భయం లేకుండా ఉండాలి ఉన్నారు, శ్రమలు ఉండ నడిచారు, మరి దేవుడు బలపరిచాడు. ఇవన్నీ చేసినా కూడా దేవుడి మీద వారికి విశ్వాసం కలగలేదు, దేవుడి మీద వారికి నమ్మకం కలగలేదు. మరి ఇవన్నీ కూడా అపనమ్మకం కలిగి ఉన్నారు, మనుషులుగా మారిపోయారు, దేవుడు బిడ్డలుగా ఉండలేకపోయారు. చూడండి, మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 8:15 ఈ మాట రాయబడింది. ఏడ మరి నీళ్లు లేని మరి ఉన్నప్పుడు మనుషులకు మాదిరిగా ఉంచాడు, ఆయన నీరిచ్చాడు, ఆకలి ఉన్నప్పుడు ఆకలి ఇచ్చాడు, ఆకలి తీర్చాడు. ఇప్పుడు మనకు కూడా ఈ మరి మాదిరిగా ఇచ్చాడు ఆయన. మనం కూడా మన్నాను అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఆకలి కొన్నప్పుడు, ఆకలితో అలబడిస్తున్నప్పుడు దేవుడు అంట మన్నా ఇచ్చాడంట, వాళ్ళకి బయలుపరిచాడు, ఆకలి తీర్చాడు, దేవుడు బలపరిచాడు. మనం కూడా పరలోకము సాధించాలి. మనం కూడా ఏం చేయాలంటే పరలోకాన్ని సాధించాలి, దేవుడి మాట వినాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. అప్పుడే మరణాల నుంచి విడిపించబడతాం, పాపం నుంచి విడిపించబడతాం, మరి చెడులోంచి విడిపించబడతామని ఈ సవరి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనం కూడా పరలోకము సాధించాలి. మనము పరిశుద్ధాత్మతో మరి ఉండాలి, పరిశుద్ధాత్మ కలిగిన వారికి ఉండాలి. సుదీర్ఘ మార్గంగా వారిని నడిపించాడు, కానీ మనకైతే పరిశుద్ధాత్మ ద్వారా ఈజీగా మనకి దేవుడు సహాయం చేస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా రక్షణ ఊరనేయబడింది, యేసు ప్రభు ద్వారా నిత్యజీవం మనకు ఊరనేయబడింది, యేసు ప్రభు ద్వారా మరి మనకి మేలుగా వచ్చేసింది. ఇవన్నీ మనకు వస్తే మనం గ్రహించలేకపోతున్నాం, ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మరి ఇంకా దేవుడు వారిని ఇస్రాయల్ జనాంగాన్ని దేవుడు అంటే వారిని నడిపిస్తున్న విధానములో వారు నిలవలేకపోయారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇంకా చూసినట్లయితే అరణ్య మార్గం నుంచి వాళ్ళు నడిపించాడు. మరి ఇంకా చూసినట్లయితే మరి ఇంకా అనేక ప్రాంతాలు గుండా వారు నడిపించి దేవుడు అద్భుతంగా పోషిస్తే అది గ్రహించలేకపోయారు. వారు ఏమనుకున్న తీ అనుకున్నారంటే దేవుడి మీద తొణిగారంటే మాకు ఐగుప్తులో మంచి ఆహారం దొరికింది, ఐగుప్తులో మంచి భోజనం తిన్నాము, ఐగుప్తులో మంచి చేపలు తిన్నాము, మాంసం తిన్నాము, కూరగాయలు తిన్నాము, కీకరగాయలు తిన్నాము అని చెప్పి అవి చెప్పుకుంటూ దేవుడి యొక్క స్థితిని తక్కువ చేశారు, దేవుడి మీద ఉన్న స్థితిని తక్కువ చేసుకున్నారు, తక్కువగా మాట్లాడారు. ఇప్పుడేం దేవుడిని పొగడాలండి, ఎప్పుడైనా దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే అరణ్యములో దేవుడికి గుడిగారు, దేవుడి మీద అరణ్యములోనే మన్నాను ఇచ్చి దేవుడు పోషిస్తే తిని కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. మరి ఇంకా అందుకనే దావీదు అక్కడ అనేకమైన తిన్నాము ఇక్కడేమీ లేవు అని చెప్పి దేవుడి మీద తిరగబడ్డారు. శిరాణ్యములో దిగారు వాళ్ళు సినాయికొండ మీద. మరి ఇంకా చూసినట్లయితే పదాగ్ఞలు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి, సినాయికొండ మీద మోషేకి పదాగ్ఞలు ఇస్తే శిరాణ్య ప్రాంతం ప్రత్యక్ష గుడారము ఎన్నో అనేకమైన దేవుడిచ్చి మరి 70 మంది పెద్దలకు ఏర్పాటు చేశాడు. అనేకమైన
మరి మేలులు వాళ్ళకిస్తే అది గ్రహించలేకపోయారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే తిని ఎగ్గో తిరగబడ్డారు యేసు దేవుడి మీదే, తిని దేవుడి మీద తిరగబడ్డారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి మరి దేవుడు వాళ్ళందరినీ కూడా కానానికి తీసుకెళ్ళకోకుండా మధ్యలోనే రాలిపోయారు. ఇప్పుడు కూడా మన జీవితాల్లో దేవుడి మీద మనసు పెట్టుకోకపోతే, దేవుడి మీద విశ్వాసం ఉంచకపోతే, మరి బాప్తిసం పొందిన సువార్త నమ్మిన ప్రకారం జీవించిపోయినట్లయితే, దేవుడి మాట మీద మరి కోపగించుకున్నట్లయితే, దేవుడి మీద సడిగినట్లయితే, దేవుడి మీద గుణిగినట్లయితే, ఆరు రాలిపోయినట్లుగా మనం రాలిపోతామని ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అనేకమైన విషయాలు అద్భుతాలు చేయించాడు ఆయన. మరి ఆహరోను మరి మోషే తమ్ముడు ఆహరోన్ని కూడా మరి ఎంత ఇష్టపడి ఆహరోన్ని దేవుడు మరి సహకారుడిగా ఉంచాడు. ఇంకా మరి అనేకమైన విషయాల ద్వారా మరి దేవుడు ఆ మైదానంలో వారికి సహాయం చేశాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి మరి ఇంకా తినటానికి త్రాగటానికి అనేకమైన మేలులు ఇస్తే వాళ్ళందరూ కూడా దేవుడి మీద తిరగబడ్డారండి. కనుక మరి ఇదంతా కూడా చూసినప్పుడు మనకేమర్థం అవ్వాలంటే, మనం కూడా తిరగబడుతున్నాం దేవుడి మీద. కానానికి వెళ్ళాలంటే, అంటే పాలు తేలిని ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే, దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతమైన లోకంలోకి వెళ్ళాలంటే, ఇక్కడే మనము ఆ వాక్యాన్ని అంగీకరించాలి, ఇక్కడే మనము పాపాన్ని పోగొట్టుకోవాలి, ఇక్కడే మనము మరణాన్ని జయించాలి, ఇక్కడే మనం మరణ భయం లేకుండా ఉండాలి, ఇక్కడే మనం కొన్ని మరి ఈ లోకంలో నమ్మించి నష్టపోయే విధంగా ఉండక దేవుని దగ్గర అతిథిగా ఉండాలి, దేవుడితో యథార్థవంతుడిగా ఉండాలి, దేవుడితో మంచి పరివర్తన కలిగి ఉండాలి, దేవుడితో మంచి మరి విన విధేయతలు కలిగి వారికి ఉండాలి, దేవుడి మాట వినేవారికి ఉండాలి, దేవుడి కోసం జీవించే వారికి ఉండాలని ఈ సవాలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక కీర్తన గ్రంథంలో 101వ కీర్తనలో మరి 6-9 చూసినప్పుడు దేవుడు తన మరి మనం చూసినప్పుడు దేశములు నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. దేవుడు అంటే నమ్మకస్తులను కనిపెడుతున్నాడు. నమ్మకంగా ఉండేవారు దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే నమ్మకంగా ఉంటారా, ఎవరు తన మాట వింటారా, ఎవరు తను చెప్పినట్టుగా నడుస్తారా, ఎవరు మరి ఈ లోకంలో దేవుడికి అనుకూలంగా ఉంటారని చెప్పి దేవుడు పరీక్ష చేస్తున్నాడంట. దేశంలో నమ్మకస్తులను కనిపెడుతున్నాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉన్నావా, దేవుడి మీద తిరిగిపడుతున్నావా, నీవు నమ్మకంగా దేవుడితో కలిసి నడుస్తున్నావా, లేకపోతే దేవుడు అదివ్వలేదు, ఇదివ్వలేదు, ఆచేయలేదు, ఇచ్చేలేదు అని చెప్పుకుంటున్నావా? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు గొర్రెపిల్ల జీవగ్రంథములు నీ పేరు రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీ పేరు రాయబడింది, పరలోకం వెళతావు. గొర్రెపిల్ల జీవగ్రంథముల పేరు ఉంటేనే పరలోకం వెళతావుండే, లేకపోతే వెళ్ళలేవు. కనుక ఈ మాట ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 21-27 వచనంలో గొర్రెపిల్ల జీవగ్రంథములో వ్రాయబడిన వారు మాత్రమే పరలోకంలోకి వెళతారంటే. జీవగ్రంథముల పేరు ఉండాలి. జీవగ్రంథము అంటే అర్థమైందంటే మరణము లేని గ్రంథము, మరి పాపము లేని గ్రంథము, చెడు లేని గ్రంథము. దేవుడి మాట విన్నవారు ఆ గ్రంథముల పేర్లు ఉంటాయండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ జీవగ్రంథమందు నీ పేరు ఉందా? జీవగ్రంథమందు నీ పేరు ఉంటే నువ్వు నిత్య జీవులకు వెళతావు. జీవగ్రంథమందు నీ పేరు ఉంటే మరణము నుంచి విడిపించబడతావు, చెడు నుంచి విడిపించబడతావు, పాపం నుంచి విమించబడతావు. మరణము నీ మీద వెళదు, ఇకెప్పటికీ నీ రెండో మరణం నీ మీద ప్రయాణం చేయదు. కనుక ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. కనుక అర్థమవుతుందా? అర్థమవుతుందండి. అర్థమైతే ఆశీర్వదించబడతాం, అర్థమైతే దేవుడి మాట వింటాం, అర్థమైతే దేవుడి వాక్యానుసారంగా ఉంటాము. మరణము చాలా భయంకరము. మళ్ళా మరణం ఎలాగుంటుందంటే అది చాలా భయంకరమైంది. ఆ దాని నుంచి విడిపించబడాలంటే, ఆ మరణ భయం లేకుండా జీవించాలంటే మరి దేవుడికి ఇష్టలుగా ఉండాలి, దేవుడి గురించి బాగా తెలియాలి, దేవుడి సన్నిధిలో రెండు మరి విషయాలు మన గ్రంథం గడపాలి. ఒక దినము గడుపుట దేవుడి సన్నిధిలో 1000 దినాల కంటే శ్రేష్టమంట. దేవుడితో కలిసి ఉండటం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదము. దేవుడితో నిత్యము జీవించడం ఎంతో ఆశీర్వాదము. కనుక మరి ధర్మశాస్త్రము అనుసరింపక మరి చాలామంది ధర్మశాస్త్రం అనుసరించలేకపోయారు. ఈ యూదా జనాంగం అంతా కూడా, యూదులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయారు. పదాజ్ఞలు ఒకటి కూడా చేయలేకపోయారు. మరి అందువలన ఏమైపోయారంటే వాళ్ళందరూ పేరుకుపోయారు, పాపంలోకి వెళ్ళిపోయారు. పాపము చూపించింది వాళ్ళకి, పాపం ద్వారా మరణం వచ్చింది వాళ్ళకి. కనుక ధర్మశాస్త్రము మరి పాపాన్ని చూపించింది. ధర్మశాస్త్రము ఎవరు చేయలేకపోయారు, వాక్యానుసారంగా నడవలేకపోయారు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించలేకపోయారు. అందువలన వాళ్ళందరి మీద పాపం వేలింది. ఈ రాత్రికి మధ్యాహ్న సమయంలో మరి దేవుడు ఆజ్ఞానుసారంగా మనం నడవకపోతే పాపం మన మీద వెళుతుంది. దేవుడు వాక్యానుసారంగా నడవకపోతే, జీవించకపోతే మరి చెడు మనలో ఉంటుంది.
కనుక చెడు నుంచి విడిపించబడాలంటే, పాపం నుంచి విడిపించబడాలంటే, మరణము నుంచి విడిపించబడాలంటే, నిత్యజీవానికి వెళ్ళాలంటే మనం ఇప్పుడే ఇక్కడే మరి దేవుడి వాక్యానుసారంగా నడవాలని మీ అందరికీ నేను వాక్య సంబంధమైన విషయాలు మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. కనుక పేతురు రాసిన పత్రికల కొరకు చూసినప్పుడు దుర్మార్గులు కామ వికారణము మరి గోమర ప్రదేశాల్లో జరిగినప్పుడు జరిగిన సంఘటన మనం ఈ సభలో చూడాలి. ఎందుకంటే మరి ఇంకా సొదొమ గోమర ప్రదేశాల్లో వాళ్ళందరూ కూడా చెడ్డవారికి మారిపోయి ఉన్నారు. ఊరంతా కూడా చెడిపోయింది. మరి దాంట్లో ఉన్న లోతు తన కుమార్తెలను కూడా చెడిపోయారు. కనుక లోతు దగ్గరికి వాళ్ళందరూ వస్తారు. అంటే ముగ్గురు దోదోతలు వచ్చినప్పుడు లోతు దగ్గరికి వాళ్ళందరూ ఊరిలో వాళ్ళందరూ అంటాడు, వాళ్ళ దగ్గర పంపించండి, మా దగ్గర పంపించండి, మేము వాళ్ళతో కూడాలి అన్నప్పుడు, అయ్యా వీళ్ళ నీవు నా కోసం వచ్చారు, వీళ్ళకి నువ్వు కూడటం కాదు, కానీ కావాలనుకుంటే నా పిల్లలు ఉన్నారు, మరి ఇంకా మరి నా కుమార్తెలు ఉన్నారు, వాళ్ళతో కలిసి తిరగండి ఉండండి, నేను వాళ్ళకి ఇస్తాను నేను అన్నాడు కానీ అన్నాడు. కానీ దీని బట్టి చూస్తే ఏంటంటే ఆ దేశంలో అంతా కూడా కామ వికారంతో ఉన్నారు, అందరూ చెడిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సొదొమ గొమొర్ర మీద దేవుడు ఉగ్రత వాళ్ళకు వచ్చింది. మరి దేవుడు వారిని ఉగ్రత నుంచి విడిపించాలని లోతును తన భార్యను తన బిడ్డల ఇరువురిని మరి బయటకు తీసుకొచ్చాడు. కానీ ఏం జరిగిందంటే, ఏం జరిగిందని మనం ఆలోచన చేస్తే, వీరు దేవుడి మాట సరిగా వినలేదు, లోతు భార్య దేవుడి మాట వినలేదు, వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయిందండి ఆమె. కారణం ఎందుకంటే దేవుడి మాట వినలేదు. కనుక దేవుడి మాట వినకపోవడం వలన చనిపోయింది. ఆమె చనిపోవడం వలన తన కుమార్తెలు ఏమయ్యారంటే, కుమార్తె చెడిపోయారు. కుమార్తెలు ఎట్లా చెడిపోయాడంటే, తండ్రితో తండ్రికి మందు పోపించి సురాపానం పోపించి తండ్రితో పోయి మరి బిడ్డలకు అన్నారు. దీన్ని బట్టి వంశం కలుషితం అయిపోయింది. ఇంకా చూసినట్లయితే దేవుడి తత్వము పోయింది. దేవుడి మాట వినలేదు వాళ్ళు, తన ఇష్టానుసారంగా జీవించారు. అందువల్ల లోతు చెడిపోయాడు. ఇంకా చూస్తే పిల్లలు చెడిపోయారు, కుటుంబం చెడిపోయింది, బంధుత్వం చెడిపోయింది, మొత్తం చెడిపోయిందండి. కనుక దేవుని మాట వినకపోతే అన్నీ చెడిపోతాయి అని సవరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఇదంతా కూడా మరి కుటుంబం చెడిపోయింది, మరి ఊరు చెడిపోయింది, మరి అన్నీ పోయినాయండి. కనుక దీనివల్ల ఏం జరిగిందంటే, మరి దేవుడి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. వారు ఉన్న చోటనే మరి వాళ్ళు అందరూ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇంకా సుధమ గుమారి మొత్తం కాలిపోయింది. దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రావడం వల్ల సుధమ గుమారి మీదకి మరి అగ్ని జ్వాలలు కాలిపోయారు. అగ్ని గంధకాలతో మండు వచ్చి వాళ్ళ యొక్క దేశాన్ని మొత్తం నాశనం చేశారు. మరి వీళ్ళు మాత్రం మరి ఒక ఆమె మాత్రం అంకిరి చూసి ఉపస్తంభం అయిపోయి ఎందుకు పని రాకుండా పోయింది. అయితే మిగిలిన వాళ్ళు మాత్రం రక్షించబడ్డారు. అంటే పాపం ఆ యొక్క మరణం నుంచి విడిపించబడ్డారు. కానీ వారు ఆత్మ సంబంధ మరణాన్ని తెచ్చుకున్నారు, చెడిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. ఇప్పుడు చాలామంది మనం చూసినప్పుడు శరీరానుసారంగా చనిపోవచ్చు, కానీ ఆత్మానుసారంగా చనిపోతే అక్కడ పరలోకంలోకి వెళ్ళే అవకాశం లేదండి. శరీర సంబంధం ఇక్కడ చనిపోతే మరి ఆత్మ సంబంధంగా మంచిగా ఉంటే పరలోకం ఉంటుంది. కానీ దాన్ని కూడా పోగొట్టుకుంటాం మనం. కనుక ఈ రాత్రికాల సమయంలో మరి ఏది మనకుంది, ఏది మనము మరి ఉండగలము అనేది ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరణకరమైన పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. కనుక ఏది ఉంది, ఏది చేయాలి మనం, ఏది చేయకూడదు అనేది ఈ సమయంలో మీ అందరికీ నేను తెలియజేయాలని చూస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 5:16 వచనంలో మరణకరం కాని పాపము మరి మరణకరమైన పాపము రెండు ఉన్నాయండి. చేసిన వారు పరలోకానికి, అంటే ఇక్కడ వాక్యం చదవండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:16 వచనండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5:16 వచనం. మరణకరము కాని పాపము కలదు, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనను పాపము చేయడని. అంటే మనకు తెలుసండి, దేవుడి మూలంగా పుట్టినవాడు ఎవడు పాపం చేయడు. కానీ దేవుడి మూలంగా పుట్టినవాడు మాత్రమే పాపం చేస్తారు, వాళ్ళు మరణం అయిపోతారు. దుష్టుడు వాడిని ముట్టడండి, అంటే పాపం వాళ్ళు ఏం చేయదు. కనుక మరణకరం కాని పాపం ఉంది. నిజంగా మనము మరణకరమైన పాపం ఉంది. ఈ రెండు పాపాలు కూడా ఉన్నాయండి భూమి మీద. కనుక దేనిలో మనం ఉన్నాము, దేన్ని మనం చేస్తున్నాము, మరణకరమైన పాపం చేస్తున్నామా, మరణకరం కాని పాపం నుంచి విడిపించబడి అద్భుతమైన దేవుడి యొక్క దుష్టిలో ఉన్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరి మత్తయి సువార్త 12:32 వచ్చినవండి. మత్తయి సువార్త 12:32 వచ్చిన మునుపు మత్తయి 12:32 వచ్చిన మత్తయి సువార్త మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వారికి
పాపక్షమాపణ ఉన్నది అంటే ఇక్కడ మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడేది పాపక్షమాపణ ఉందండి. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడే వారికి పాపక్షమాపణ ఈ యుగమందనను రాబోయే యుగమందనను ఈ యుగంలో లేదంట పాపక్షమాపణ, రాబోయే యుగంలో కూడా పాపక్షమాపణ లేదంట. కనుక పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే అంటే ఈ భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, అయినను దేవుడు క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందును ఈ యుగము అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు కానీ చనిపోయిన తర్వాత కూడా వారికి ఎంతమాత్రం కూడా పాపక్షమాపణ లేదని మరి గ్రంథం చెప్తుందండి. కనుక వీళ్ళు మరణంలోకి వెళ్ళిపోతారు, పాపంలోకి వెళ్ళిపోతారు, చెడులోకి వెళ్ళిపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఈ మరణ నుంచి ఈ మరణము నుంచి విడిపించబడాలంటే, పాపం నుంచి విడిపించబడాలంటే మనము మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఇక్కడ మనం తెలుసుకోవాలని చాలా మీకు తెలియజేస్తున్నా. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 వచనం కూడా మాట్లాడబడిందండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 వచనం, సమీపరాని తేజస్సులో ఆయన మాత్రం వశించచ్చు అమరత్వము కలిగిన వాడై. దేవుడు అంట తను తాను అమరత్వం కలిగిన వాడిగా ఉన్నాడు, సమీపరాని తేజస్సులో ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేడు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును కాక నన్ను చూసినట్లయితే. కనుక ఇక్కడ ఆలోచన మనకేమర్థం కావాలంటే మరి దేవుడు అటువంటి వాడై ఉన్నాడు కనుక మనం ఎట్లా ఉన్నాం, దేవుడు అటువంటి వాడిగా ఉన్నాం, దేవుడి కోసం గొప్పలు చెప్పుకుంటున్నామా. కొంతమంది దేవుడి కోసం ఏదో చెబుతారు, దేవుడు చూసామని, దేవుడు తిన్నా ఉన్నాడని, దేవుడు మాకు ముందుకు నిలబడ్డాడని, దేవుడు మేము చూసామని, దేవుడు మాతో మాట్లాడాలని చెప్పుకుంటూ ఉంటారు. అది దేనికోసం అంటే దేవుడి మహిమ అని చెప్తారు. కానీ దేవుడి మహిమ కోసం దేవుడు మాటలు వ్యతిరేక అబద్ధ మాటలు మాట్లాడకూడదండి. దేవుడి మహిమ కోసము లేని మాటలు మాట్లాడకూడదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే దేవుడిని ఎవడను చూడలేదు, ఏ యుగమందని ఏ కాలమందని ఎవడను దేవుడితో మాట్లాడలేదని చెప్తే నేను దేవుడితో మాట్లాడాను, దేవుడితో చూశాను అని చెప్తున్నామంటే వాక్యానికి వ్యతిరేకంగా నడుస్తున్నాము. దానికి ఎంతమాత్రం దేవుడు క్షమించడానికి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కనుక మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుడితో కలిసి ఉండాలంటే క్రీస్తు బోధ అనుసరించి నడవాలండి, వాక్యానుసారంగా నడవాలి, క్రీస్తు బోధ అనుసరించి నడవాలి. ఇది మాట అపొస్తలుల పౌలు కొరింథి సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 6:9 వచనం, కొరింథి సంఘం మొదటి పత్రిక 6:9 వచనం అండి, 6:9 వచనం. మీరు దేవుడి రాజ్యానికి చదవండి, కొరింథి రాసిన మొదటి, మీరు దేవుని రాజ్యమునకు అన్యాయస్తుడు దేవుని రాజ్యమునకు వారసుడు కాదు కాడని మీకు తెలీదా. జారులైనను విగ్రహార్థకులైనను వ్యభిచారులైనను ఆడంగ ధర్మ గల వారైనను పురుష సంయోగులైనను లోపులైనను తాగుబోతులైనను దోషకులైనను దేవుని రాజ్యానికి వారసులు అవరండి. దేవుడి రాజ్యానికి అంటే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా వెళ్ళరు. మనం తప్పుడు మాటలు మాట్లాడుకున్నా, చెడు పనులు చేసినా, మరి కోపం ఈర్ష పగ ద్వేషాలతో ఉన్నా, క్రీస్తు బోధలకు వ్యతిరేకంగా జీవించినా మనం ఎక్కడికి వెళ్ళమంటే దేవుడి వద్దకు వెళ్ళాము, దేవుడి రాజ్యానికి వెళ్ళలేము. మీరు దేవుడి రాజ్యానికి వెళ్ళలేము మనం. కనుక ఉట్టి మాటలు కట్టి పెట్టాలి, దేవుడి కోసం మంచి పనులు చేయాలి, దేవుడి మీద ఆధారపడాలి, క్రీస్తు బోధ అనుసరించి నడవాలి, క్రీస్తు చెప్పినట్లుగా మనం చేయాలి, అప్పుడే దేవుడి వద్దకు వెళ్తామని సార్లు మీకు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడిందండి, ప్రకటన గ్రంథము 21:8 వచనం, ప్రకటన గ్రంథం 21:8. ఇంకో ఈ మాట కూడా చెప్పబడిందండి, అవిశ్వాసులను అసహ్యులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులు అందరూ అగ్నిగండకములో మండు గుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. ఇక్కడ చూసినట్లయితే దేవుడి మాట వినకపోతే నిత్యాగ్ని గుండంలోకి వెళ్ళిపోతాం. దేవుడి మాట వినకపోతే, దేవుడు అనుసరించి నడవపోతే, వాక్యానుసారం నడవపోతే మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్య మరణంలోకి వెళ్తాము. అది రెండో మరణం చెప్పబడింది. కనుక వీటిని తప్పించుకోవాలంటే మనము వాక్యం వినాలి. వీటిని తప్పించుకోవాలంటే యేసునందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం పొందాలి. ఇంకొక మాట కూడా మీకు తెలియజేయాలని ఆలోచన చేస్తున్నాను. ఎబ్రీ రాసిన పత్రిక 10:26 వచనం, ఎబ్రీ రాసిన పత్రిక 10:26 వచనం,
సత్యం గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత అనుభవపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లయితే పాపమునకు ప్రభాంశక్షాపణ లేదు గాని ఆ బలిక ఉండదు గాని ఆ మళ్ళా అక్కడికి వెళ్ళడానికి అగ్ని ఉండకి వెళ్ళడానికి ఎదురు చూడటయు ఆ అగ్నియును ఇదంతా ఉండదంటండి కనుక దేవుడి మాట వినకపోతే వాక్యానుసారంగా జీవించకపోతే దేవుడి మాట అనుసరించి నడవకపోతే నిత్య అగ్నికి ఉండడం తప్పదు మనకి కనుక మరి వీటి నుంచి తప్పించుకోవాలంటే వాక్యం వినాలి వాక్యానుసారంగా జీవించాలి బాప్తిసం పొందాలి పాపక్షమాపణ పదివాడు యేసునామంలో బాప్తిసం పొందాడు నమ్మి బాప్తిసం పొందాడు నమ్మని వారికి శిక్ష వస్తుంది నమ్మితే మేలు చూస్తాము నమ్మితే మరణం తప్పించుకుంటాము మరణము నన్ను నుంచి నన్ను విడిపిస్తాడు అని చెప్పబడింది కనుక మరణం నుంచి విడిపించే అద్భుతమైన మరి శక్తి ఎక్కడ ఉందంటే వాక్యంలో ఉంది కనుక వాక్యాన్ని నమ్ముతున్నావా లేదా ఒకసారి పరిశీలన చేయండి కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆ మాట కూడా మీకు తెలియజేయాలని చేస్తున్నాను కీర్తన గ్రంథము 5:4 వచనం నీవు దుష్టత్వమును చూసి ఆనందించువాడవు కావు నువ్వు సహించవని చెప్తున్నాడు చదవండి నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు నీ వద్ద చోటే లేదు దాంబికులు నీ సన్నిధి నిలవలేరు పాపం చేయి వారందరూ నీకు అసహ్యులు అబద్ధం వాడిని నీవు నశింపజేస్తావు అబద్ధం వాడేవారిని యెహోవాకు అసహ్యులు నేనైతే కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం వైపు దిక్కు చూసి నమస్కరించేదను చాలండి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళినవాడు గురించి చెప్పబడింది కనుక మనం ఎట్లా ఉన్నాము దేనికి దేంట్లో ఉన్నాము మనం అనేది ఈ సమయంలో మనం పరిశీలన చేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అప్పుడే మరణాన్ని తప్పించబడతాం అప్పుడే పాపం నుంచి విడిపించబడతాం రెండో మరణం తప్పించబడతాం మరి అగ్నిగుణం తప్పించబడతాం మరి ఇంకా మరి ఇంకొక మాట కూడా చెప్పాలని ఆలోచన చేస్తున్నాను హెబ్రీయుల రాసిన పత్రిక 6:4 ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరముల రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిరువేచు బాహాటముగా ఆయన అవమానపరచుచు వారు మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము చూసారా కనుక ఏంటంటే దేవుడి మాట వినకపోతే మరి అన్ని ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందినా ఎంత ప్రపవరాలు పొందినా ఎంత పరిశుద్ధాత్మ ఎందు రుచి చూసినా వారు దేవుడి మాట మేరిపోయినట్లయితే వారు మరలా నూతనపరచడం అసాధ్యము ఎందుకంటే భూమి తన మీద తరచుగా పురుషు వరసమును తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వానికి అనుకూలమైన పైరు ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముళ్ళ తప్పలను దాని మీద పెరిగినట్లయితే అది పరికినానిదని విసర్జింపబడి శాపము పొందదగినదిగా ఉండును పిరియులారా నేను ఇలాగూ చెప్పుచున్నాను మీరు ఎంతకంటే మంచియు రక్షణకరమైనదైనా మీరు పరిశుద్ధులు ఉపచారము చేసి ఇంకా ఉపచారము చేయించున్న చేత ఆయన నామను బట్టి దేవుడు అన్యాయస్తుడు కాడు
మీరు విశ్వాసం చేత ఓర్పు చేతను మీరు ప్రతివాడును నిరీక్షణకు ప్రతిఫలము పొందినట్లును మీరు పరిపూర్ణ అగ్నిమిట్టము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని అంటే ఇదివరకు ఉన్న ఆసక్తిని ఇప్పుడు మరలా తొత వరకు మీరు దాన్ని కనపరచవలనని ఆదేశించుచున్నాను. చూసారా, ఇంతకుముందు బాగున్నారు కానీ ఇప్పుడు మధ్య చెడిపోయారు. కనుక ఇంతకుముందు ఎట్లా ఉన్నారో అట్లా ఉండండి, అప్పుడు మాత్రమే మీరు ఆశీర్వదించబడతారు, లేకపోతే నిత్య నరకారంలోకి వెళ్ళిపోతారు. కనుక ఒక్క వచనం అని చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాను. యోహాను సువార్త 5:8-21 యోహాను సువార్త 8:21 మీరు పాపంలో నుండి చనిపోతే మీరు మీరు పాపంలో ఉండి చనిపోతారు. మీరు నేను వెళ్ళిచోడి రాలేరని అందుకు యూదులు మీరు వెళ్ళి చోటకి నేను వెళ్ళి చోటకి మీరు రాలేరని నువ్వు చెప్పుచున్నావే, ఈయన చెప్పుచున్నాడే, ఇతను తానే చచ్చిపోతాడా? చూసారా, యూదులు అట్ట మరి చెప్పుకున్నారంట, యేసు ప్రభు నేను వెళ్ళే చోటికి మీరు రారు అన్నప్పుడు ఈయన అడగెళ్తున్నాడు, చచ్చిపోతాడా, చచ్చిపోతే మనల్ని తీసుకెళ్తాడని చెప్పి చెప్పుకుంటున్నారు. కనుక ఈ సమయంలో మరి అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. కనుక ఈ లోక సంబంధులు మీరు ఇట్లా మాట్లాడుకుంటున్నారు, కానీ నేను ఈ లోక సంబంధిని కాదు, నేను మళ్ళా మరి ప్రాణం పెట్టి ప్రాణం తీసుకుని వెళ్ళగలను. కానీ మీరు ప్రాణం పెడితే మీరు తీసుకుని వెళ్ళలేరు. కనుక మరి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు వాక్యానుసారంగా జీవించండి, వాక్య సంబంధం నడవండి, వాక్య అనుసరించి నడవండి. ఎందుకంటే బాప్తిసం పొందండి, దేవుడి వాక్యాన్ని నమ్మండి, మరి నమ్మి బాప్తిసం రక్షించబడి నమ్మితే మరి పరలోకం వెళతాము, నమ్మితే అగ్నిగుణం తప్పించుకుంటాము. ఇవన్నీ అద్భుతమైన విషయాలన్నీ యేసు ప్రభు అక్కడ ఉన్న బిడ్డలకు తెలియజేయడం వలన అనేకులు ఆశీర్వదించబడ్డారండి. ఈ రాత్రి మధ్యాహ్నకాల సమయంలో వాక్యం వింటున్న నీవు వాక్యానుసారం నడుస్తున్నావా, వాక్య సంబంధుడిగా ఉన్నావా, లేకపోతే అగ్నిగుణంలో పాలవుతాం, నిత్య అగ్నిలోకి వెళ్ళిపోతాం, నిత్య మరణంలోకి వెళ్ళిపోతాం, నిత్య మరి దేవుడికి దూరం అయిపోతాము, నిత్యం నరకంలోకి వెళ్ళిపోతాము, ఎల్లప్పుడూ అగ్ని ఆరోధ పురుగు చావదని చోటుకి వెళతాం. కనుక వాడిని తప్పించుకోవాలంటే, రెండో మరణం తప్పించుకోవాలంటే యేసు ఒక్కడే మనకి శరణేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసును స్వరాష్ట్రకుడిగా అంగీకరించి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది ఆ రెండో మరణాన్ని తప్పించుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞాపన చేస్తూ, ఆ విధంగా మీరు జీవించాలని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ, ఈ మాటలన్నీ మీరు హృదయంలో ప్రతిష్ఠించుకొని వాక్యానుసారంగా జీవిస్తూ వాక్య సంబంధం నడుస్తూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ, మరి ముగింపులో మరి దేవుడి కొరకు ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటాను. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప దయగలిగిన మా పరలోక తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మనము నీతిమంతులు అవ్వాలి, మనము యథార్థవంతులు అవ్వాలి, వాక్యానుసారంగా నడవాలి, వాక్య సంబంధాలతో జీవించాలి. మరి అనేకులు మరి దేవుడికి వ్యతిరేకంగా జీవించి నాశనం అయిపోయారు, అనేకులు దేవుడి మీద గుణిగి శనిగి మరి కూలిపోయారు. కనుక మనం అట్లా ఉండక వాక్యానుసారం నడుస్తూ వాక్య సంబంధంగా జీవిస్తూ నిరంతరము దేవుడికి ఇష్టలు ఉండాలని, మరి వాక్య సంబంధాలుగా జీవించాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి పాదన ఛానల్ ద్వారా మీరు వాక్యం వింటున్న మీరు మరి వాక్యంలో మరి తేడా ఉన్నట్లయితే తెలియజేయండి, వాక్య సంబంధాలుగా జీవించాలని, వాక్యాన్ని అనుసరించి నడవాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ దేవుడు మీ అందరం దీవించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.